హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నా పేరు షాకిరా నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేశారంటే మీరు చెక్ చేసుకోకుండానే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీకు గుర్తు చేస్తుంది నా వీడియోని చూడమని సో ఇవాల్టి వీడియో టాపిక్ తీసుకుంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని ఎలా వాడాలి అనేది డీటెయిల్గా చూపిస్తానండి మన ఛానల్లో 2 మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అని ఆ వీడియో చాలా నచ్చిందండి అందరికీ అండ్ ఇట్స్ మోస్ట్ లైక్డ్ వీడియో అన్నమాట మన ఛానల్లో ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి వాషింగ్ మిషన్ ఎలా వాడాలి దాని ఫంక్షనాలిటీ ఏంటి సెట్టింగ్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్లు వచ్చాయి అలా రిక్వెస్ట్ చేసుకున్న మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఎస్పెషల్లీ సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ లోడ్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ని ఎలా వాడాలి అని వేరే కంపెనీ వాషింగ్ మిషన్ అయినా సరే ఆల్మోస్ట్ సెట్టింగ్స్ అండ్ వాటిని అర్థం చేసుకునే విధానం సేమ్ ఉంటుంది కొత్త గొప్ప డిఫరెన్స్ ఉండొచ్చు సో అందరూ ఈ వీడియోని చూడొచ్చండి అండ్ ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఇంకేమైనా టాపిక్ రిక్వెస్ట్లు ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను తప్పకుండా వాటి మీద వీడియోస్ చేస్తాను సో పదండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఈ వాషింగ్ మిషన్ని నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ 6.5 కేజీ జనరల్గా సెట్టింగ్స్ అన్నీ సేమ్ ఉంటాయి 6 కేజీ అయినా 6.5 అయినా 8 కేజీ అయినా ఈ వాషింగ్ మిషన్స్ నార్మల్గా 40 to 60 లీటర్స్ వాటర్ని యూజ్ చేసుకుంటాయి పర్ సైకిల్ సో ఇన్ జనరల్ లెఫ్ట్ సైడ్లో మనకి సోప్ డిస్పెన్సర్ ఉంటుందండి మధ్యలో అంతా మనకి కంట్రోల్ ప్యానెల్ ఉంటుందన్నమాట మొత్తం సెట్టింగ్స్ అన్నీ చేసుకునేదంతా రైట్ సైడ్లో ఉంటుంది కొన్ని వాషింగ్ మిషన్స్కి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు అండ్ డ్రమ్ అనేది ఇక్కడ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ సో ఈ వాషింగ్ మిషన్కి అయితే ఇలా ఉందండి ఫస్ట్ మనం సోప్ డిస్పెన్సర్ గురించి తెలుసుకుందాము దీన్ని ఓపెన్ చేస్తే ఇలా స్లాట్స్ కనిపిస్తాయండి ఫస్ట్ దాంట్లో సోప్ వేయాలి సెకండ్ దాంట్లో ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ వేయాలన్నమాట సో లిక్విడ్ అనుకోండి ఈ బ్లూది ఉంచే వేయొచ్చు అదే మనం పౌడర్ వేయాలనుకుంటే బ్లూ తీసేసి ఇట్లా ఎంటీ దాంట్లో పౌడర్ వేయాలన్నమాట అప్పుడే వాషింగ్ బాగుంటుంది ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా సో ఇది సోప్ డిస్పెన్సర్ అన్నమాట అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్ గురించి చూద్దాము ఇన్ డీటెయిల్లో ఈ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ అండి ఆన్ ఆఫ్ అది ఒక్కో మిషన్కి ఒక్కో సైడ్ ఉండొచ్చు మాకైతే ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్లో ఉందన్నమాట అండ్ ఈ ఏరియా అంతా కూడా నాబ్ లాగా ఇచ్చాడు మా వాషింగ్ మిషన్కి కొంతమందికి అవి బటన్స్ లాగా కూడా ఇవ్వచ్చండి ఒక్కొక్క సెట్టింగ్ ఒక్కో బటన్లా ఇవ్వచ్చు అండ్ మనం సెట్టింగ్ పెట్టుకున్న దాన్ని బట్టి ఇక్కడ మానిటర్లో టైం కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇవి సెట్టింగ్స్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా 30, 60, 30, 40 ఇవన్నీ వచ్చేసి టెంపరేచర్ సెట్టింగ్ అండి వాటర్ టెంపరేచర్ అన్నమాట అది ఎంత నెంబర్ రాసుంటే వాటర్ టెంపరేచర్ అంత ఉంటుంది ఆ సైకిల్లో అండ్ మనం ఫస్ట్ది చూద్దాం ఇప్పుడు సింథటిక్ది కోల్డ్ కాంబినేషన్ అన్నమాట ఇది ఈ సైకిల్లో మనకి 1 అవర్ 11 మినిట్స్ నడుస్తుందండి సైకిల్ దీంట్లో మనం ఏవైనా సిల్క్ ఫ్యాబ్రిక్స్ సాగే టైప్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి వేయాలి అండ్ కోల్డ్ వాటర్తో నడుస్తుందన్నమాట ఈ సైకిల్ నెక్స్ట్ది చూస్తే ఇది ఎక్స్ప్రెస్ అండి దీంట్లో వాటర్ 30 డిగ్రీస్ దగ్గర ఉంటాయి అండ్ ఈ సైకిల్ 15 మినిట్స్ నడుస్తుంది సో మనం ఎక్కువగా మాయని బట్టలు అయితే ఇక్కడ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ది వచ్చేసి బేబీ వేర్ వచ్చేసి 60 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందండి వాటర్ అండ్ పిల్లల బట్టలు దీంట్లో వేసుకోవచ్చు అన్నమాట ఈ సైకిల్ 2 అవర్ 13 మినిట్స్ నడుస్తుంది బేబీ వారు కదా ఎక్కువ ఫాస్ట్గా తిరగకుండా స్లోగా తిరుగుతూ నడుస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ది ఊల్ అండి ఈ ఊల్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ వాటర్ టెంపరేచర్ తగ్గిపోయింది చూసారా ష్రింక్ అవ్వకుండా ఉండడం కోసం 30 డిగ్రీస్ దగ్గర ఉంటుందన్నమాట ఇక్కడ మనం స్వెట్టర్స్ లాంటివి వేసుకోవచ్చు సేఫ్గా ఉంటాయి ఈ సైకిల్ మనకి 54 మినిట్స్ నడుస్తుంది సో మనం ఏ బట్టలు వేస్తున్నాము అన్నదాన్ని బట్టి మనం మన సైకిల్ని ఎంచుకోవాలన్నమాట
అండ్ నెక్స్ట్ సైకిల్ వచ్చేసి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్. మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అంటే అన్ని రకాలు, మనం ఒక పెద్ద లోడ్ వేస్తున్నాము అందులో అన్ని రకాలు ఉన్నాయనుకోండి బట్టలు, దానికోసం అంటే డైలీ వేర్ కోసం అన్నమాట ఇది వాడచ్చు మిక్స్డ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది క్రాడిల్ వాష్. క్రాడిల్ వాష్ కూడా అంతే అండి, బేబీ వాష్ లాగానే మెషిన్ ఫాస్ట్గా తిరగకుండా కొద్దిగా స్లోగా తిరుగుతుందన్నమాట. దీని డ్యూరేషను 38 మినిట్స్. సో బేబీ వేరేమో కొద్దిగా ఎక్కువ డ్యూరేషన్. అండ్ నెక్స్ట్ది వచ్చేసి స్పిన్ డ్రై అండ్ టబ్ క్లీన్. టబ్ క్లీన్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఒక ప్యాకెట్ ఉంటుందండి, అది ఈ టబ్లో వేసేసి ఇక్కడ టబ్ క్లీన్ అన్న ఆప్షన్లో పెట్టాలి, అప్పుడు మనకి టబ్ క్లీన్ అయిపోతుందన్నమాట. దాని మీద ఒక డీటెయిల్ వీడియో ఉందండి మన ఛానల్లో, మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇట్ సైడ్ అన్నీ అయిపోయాయండి, మనం ఇప్పుడు నెక్స్ట్ సైడ్ సెట్టింగ్స్ చూద్దాము. నెక్స్ట్ సైడ్లో లైట్లీ సాయిల్డ్, సాయిల్డ్ అంటే మురికి పట్టడం అన్నమాట. సో ఎక్కువగా మురికి లేనివి కోల్డ్ వాటర్లో ఉతకొచ్చు, పర్లేదు ఎక్కువ మురికి పట్టలేదు అన్న వాటిని ఇక్కడ వేయాలన్నమాట. దాని సైకిల్ వచ్చేసి 1 అవర్ 16 మినిట్స్ నడుస్తుంది. సో ఇటు సైడ్ మొత్తం మనకి మురికి పట్టిచ్చారనమాట. ఇది నార్మల్లీ సాయిల్డ్ అంటే నార్మల్గా మురికి అయ్యాయి అంటే వాటర్ టెంపరేచర్ కొద్దిగా పెరిగింది చూసారా, 40 డిగ్రీస్ వచ్చింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి హెవీలీ సాయిల్డ్ అంటే బాగా మురికి పట్టిన బట్టలు. దీని వాటర్ టెంపరేచర్ మళ్ళీ పెరిగింది చూసారా, 60కి వచ్చింది ఇప్పుడు. ఇవి బాగా మాసిపోయిన వాటిని దీంట్లో వేయాలన్నమాట. ఇది ఈ సైకిల్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైకిల్ వచ్చేసి వైట్స్. వైట్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి టెంపరేచర్ బాగా పెరిగింది, 95 పెట్టాలి వస్తుంది అన్నమాట టెంపరేచర్. అంటే వైట్స్ ఎలాగో కలర్ పోవు కాబట్టి మనకి హాట్ వాటర్లో వైట్వి ఇంకా బాగా ఉతుక్కోవాలి అనుకుంటే ఈ సైకిల్లో పెట్టుకోవాలన్నమాట. అన్నీ వైట్ కలర్ బట్టలే వేసుకోవాలి ఈ సైకిల్లో. అండ్ నెక్స్ట్ సైకిల్లో స్టెయిన్స్. స్టెయిన్స్ అంటే ఏవైనా మరకలు, పెట్రోల్ మరకలు లేదంటే పెన్ మరకలు ఇలాంటివి పడ్డప్పుడు. సాయిల్డ్ అంటే మామూలుగా మురికి పట్టడం, స్టెయిన్స్ అంటే ఏవైనా మరకలు పడడం, వేరే మరకలు ఏమైనా పడ్డప్పుడు అవి పోగొట్టడం కోసం ఇది లాంగ్ సైకిల్ అన్నమాట. 2.5 అవర్ సైకిల్ ఇది, అలా వేయొచ్చు. సో స్టెయిన్స్ దగ్గర కూడా అంతే, వాటర్ టెంపరేచర్ పెరుగుతూ ఉందన్నమాట. 40 డిగ్రీస్లో స్టెయిన్స్ ఉంది, 60 డిగ్రీస్లో కూడా స్టెయిన్స్ సైకిల్ ఉంది. సో మనకి బట్టలు పాడవవు, పర్లేదు మరకలు పోవాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ది పెట్టుకోవాలి, లేదంటే తక్కువ టెంపరేచర్ది పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ సైకిల్లో స్పిన్ అండ్ డ్రైన్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒకవేళ వాటర్ ఉండిపోయాయనుకోండి మన వాషింగ్ మిషన్లో, వాటిని తీసేయడం కోసం ఆ డ్రైన్ది యూజ్ చేస్తామన్నమాట మనం. సో లాస్ట్ సైకిల్ ఏంటంటే రిన్స్ అండ్ స్పిన్. అంటే మనం బట్టలు కొన్ని బయట ఉతుక్కున్నాం అనుకోండి, ఓన్లీ మనకి జాడించి వాటిలో ఉన్న వాటర్ అన్నిటిని తీసేయాలి, ఉతకొద్దు, ఓన్లీ జాడించాలి పిండేయాలి నీళ్ళన్నీ పోవాలి అనుకుంటే ఇందులో వేయాలన్నమాట. హ్యాండ్ వాష్ బట్టల్ని ఇందులో వేయచ్చు అన్నమాట. రిన్స్ అండ్ స్పిన్ అన్న సైకిల్లో 15 మినిట్స్లో మనకి బట్టలు రెడీ అయిపోతాయి దాంట్లో. సో ఈ వాషింగ్ మిషన్ 6.5 కేజీ, 1000 ఆర్పిఎం అండి. ఆర్పిఎం అంటే పవర్ అనుకోవచ్చు మనము. సో ఇది డ్రమ్ అండి, డ్రమ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. అండ్ డ్రమ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, 1 మంత్కి ఒక్కసారైనా సరే దీన్ని క్లీన్ చేయాలి. ఎలా క్లీన్ చేయాలో డీటెయిల్గా మన వీడియో ఉందండి, ఒకసారి ఆ వీడియో చూడండి. డ్రమ్ క్లీనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాషింగ్ మిషన్ పాడవకుండా ఎక్కువ సంవత్సరాలు రావాలి అంటే మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ వేరే బటన్స్ కూడా ఉన్నాయండి నిలువుగా, అవి మనం ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సోక్, ఎక్స్ట్రా రిన్స్ ఇవేంటంటే బట్టలు నానబెట్టడం కోసం అన్నమాట. అంటే మనకి మెషిన్ వెంటనే స్టార్ట్ అవ్వద్దు, కొద్దిసేపు నానిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవ్వాలి అన్న కమాండ్ మనం ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వచ్చు, లేదా ఇక్కడ డిలే స్టార్ట్ అని ఇంకొక బటన్ ఉంటుంది అదైనా ఇవ్వచ్చు. ఈ రెండు ఒకలానే పనిచేస్తాయి, కొద్దిసేపు ఆగిన తర్వాత సైకిల్ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా రిన్స్ అండ్ రిన్స్ అండ్ హోల్డ్ అంటే ఇంకా ఎక్కువ వాటర్ తీసుకొని రిన్స్ చేస్తుంది. బట్ వీటిని మనం స్పెషల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఏ బట్టలు వేస్తున్నాము అనేది అర్థం చేసుకొని ఒక మంచి సెట్టింగ్ పెట్టుకొని, ఇక్కడ మనకి ఉన్నాయి కదా
టెంపరేచర్ అండ్ ఇవి ఫస్ట్ చూపించిన సెట్టింగ్స్ అవి పెట్టుకుంటే చాలండి. అండ్ మనం వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇందులో సోప్ వేసుకోవాలి. సోపు ఫ్యాబ్రిక్ డిస్కన్సర్ వేసుకున్న తర్వాత మనం బట్టలు వేసుకోవాలండి. మనం ఎన్ని వేయాలో అన్నీ వేయాలి. స్పిన్ అయ్యేటప్పుడు కొద్దిగా ప్లేస్ ఉండాలన్నమాట. ఆ తర్వాత డోర్ని ప్రాపర్గా లాక్ చేయాలి, అప్పుడే మనకి సైకిల్ స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ అవ్వదు. సో ప్రాపర్గా స్టార్ట్ చేసుకొని లాక్ చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన సైకిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నామంటే మన సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కోసారి మనం బట్టలు వేసిన తర్వాత కూడా వెంటనే అవ్వదు, సో కంగారు పడాల్సిన అవసరం లేదు. మెషిన్ ఏంటంటే పాత వాటర్ ఏమైనా ఉంటే వాటిని బయటికి పంపించేసి తర్వాత నీళ్లు నింపుకొని తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇట్స్ ఓకే, ఒక 5-10 మినిట్స్ స్లోగా ఉన్నా పర్లేదు. వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో చూసారు కదా. మన దాంట్లో ఉన్న నెక్స్ట్ వీడియో క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఈ రెండు కైండ్ ఆఫ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అన్నమాట. ఈ రెండు చూసారంటే మీకు కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో వేరే ఎవరికైనా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై.